కాలేదు అండ్ మురళీధర్ గారితో మనం మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మురళీధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఏమిటి ఇవాళ రిలయన్స్ రైట్స్ ఇష్యూ ప్రారంభం కాబోతోంది. అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇది. ఇప్పటిదాకా మనం చూసిన కార్పొరేట్ హిస్టరీలో ఎయిర్టెల్ లాస్ట్ ఇయర్ 25,000 crores రైట్స్ చేసింది. అలాగే వోడాఫోన్ కూడా 25,000 crores ఆల్మోస్ట్ రైట్స్ చేసింది లాస్ట్ ఇయర్. అండ్ ఇది మనకు బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూ ఎవర్. సో ఏంటి, ఎలా అప్లై చేయాలి? రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విధి విధానాలు ఏంటి, ఎటువంటి విధి విధానాలని మీరు సూచిస్తారు రైట్స్ ఇష్యూకి అప్లై చేసే ముందు? మే 14, 2020 నాటికి ఎవరి దగ్గర అయితే ఫిజికల్ ఫామ్ లో కానివ్వండి, డిమాట్ ఫామ్ లో కానివ్వండి షేర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎంటైటిల్మెంట్ ఉంది రైట్స్ అనేది. ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళ అకౌంట్ కనుక వెరిఫై చేసుకున్నట్టయితే రైట్ ఎంటైటిల్మెంట్ అనేది, టూ పేడ్ రైట్ ఎంటైటిల్మెంట్ అనేది ఆల్రెడీ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో 16వ తారీఖునే క్రియేట్ అయిపోయింది. అయితే జనాల్లో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఆ 16 మే ఏవైతే క్రియేట్ అయిపోయినా 2 రూపాయలది అది ఏమిటి అనేది. సో అది ఏంటంటే కేవలం ఎంటైటిల్మెంట్ మాత్రమే. అయితే దీనిని వీళ్ళు కావాలి అని అంటే వేరే వాళ్ళకి రినౌన్స్ చేసుకోవచ్చు, లేదా మార్కెట్ లో లిస్టింగ్ అంత స్టార్ట్ అయితే దాన్ని మార్కెట్ లో కూడా అమ్ముకోవచ్చు. దీన్ని కేవలం రైట్ ఎంటైటిల్మెంట్ మాత్రమే. అయితే ఇది ఎప్పుడైతే మనం 2 రూపీస్ ఫుల్లీ పే చేస్తామో అప్పుడు ఇది రైట్స్ ఇష్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది, రైట్స్ ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అయితే ఇవాళ రోజున ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఇదివరకు ఫిజికల్ ఫామ్ లో వచ్చేది ఇవాళ కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే వస్తుంది. బట్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రైట్స్ ఈక్విటీ అనేది కూడా మనకి డిమాట్ ఫామ్ లో లిస్టింగ్ అవుతుంది అనమాట. అయితే ఇవాళ ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి 3 విధానాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఎవరికైతే ఐపీఓస్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏఎస్బీఐ గురించి అది తెలుసు. సో వాళ్ళు సింపుల్ గా వాళ్ళ ఈమెయిల్ ఐడిలో ఏదైతే వచ్చిందో ఆ ఈమెయిల్ ఐడిలో వచ్చిన దాన్ని తీసుకెళ్లేసి యాజ్బా బ్యాంక్ లో దానికి ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా యాజ్బా ద్వారా అప్లై చేసేసి. 2వ విధానం ఆన్లైన్ లో అప్లై చేసి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, అలా కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, కోటక్ లాంటి బ్యాంక్స్ ఆల్రెడీ లింక్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి అనమాట. సో ఆ లింక్ ద్వారా డైరెక్ట్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే కొంతమంది వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఈమెయిల్ ఐడీస్ అప్డేట్ చేసి ఉండకపోవచ్చు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఉండకపోవచ్చు, అడ్రస్ సరిగ్గా అప్డేట్ చేసి ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఎవరైతే వాళ్ళు అప్డేట్ చేయలేదో వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రార్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ అంటే కార్వీ ఫిన్టెక్ వాళ్ళు దీనికి రిజిస్ట్రార్స్ అనమాట. సో కార్వీ ఫిన్టెక్ వాళ్ళు ఆల్రెడీ ఒక లింక్ ని ఇచ్చారు, rights.kfintech.com అనేది. దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే దాంట్లో ఒకవేళ ఎవరికైనా కానీ వాళ్ళకి ఫామ్స్ రాకపోయినా లేదా ఫిజికల్ ఫామ్ లో ఉన్నా కానీ వాళ్ళ డిపిఐడి బిఓఐడి నెంబర్ కొడితే దానికి వాళ్ళకి ఫామ్ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఫిజికల్ ఫామ్ లో కనుకుంటే వాళ్ళ రిజిస్టర్ ఫోలియో నెంబర్ కనుక కొడితే వాళ్ళ లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్ లో వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే షేర్ ఫిజికల్ ఫామ్ లో ఉన్నాయో ఫిజికల్ ఫామ్ లో ఉన్న షేర్స్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ కార్వీ యాప్ నుంచే, కార్వీ లింక్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే థర్డ్ పార్టీ బ్యాంకింగ్ అనేది తీసుకోరు. సో ఎవరి బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి అప్లై చేయవలసి ఉంటుంది. సో మే 20, 2020 నాడు అంటే ఇవాళ రోజున అకౌంట్ ఇది స్టార్ట్ అవుతుంది ఇష్యూ. అండ్ రినౌన్సియేషన్ అనేది మే 29, 2029 నాటికి రినౌన్స్ చేసుకోవచ్చు. సో ఇష్యూ క్లోజ్ వచ్చేసి జూన్ 3 నాడు అవుతుంది. అలాట్మెంట్ 10th జూన్, షేర్స్ 11th జూన్ కల్లా క్రియేట్ అయిపోతాయి డిమాట్ అకౌంట్ లో. లిస్టింగ్ వచ్చేసి జూన్ 12 అవుతుంది. ఒకవేళ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్, డిమాట్ డీటెయిల్స్ వంటి కనుక అప్డేట్ చేసుకోవాలంటే ఆర్టీఎస్ ఫిజికల్ గా కానీ లేదా మనం ఇమెయిల్ ద్వారా కానీ పంపించి చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఒక డౌట్ ఉంది, ఈ కార్వీ లాంటి చోట అకౌంట్స్ మాకు తెలియదండి, డీటెయిల్స్ ఎలా చెయ్యాలి అని అనుమానం అనుకున్నట్టయితే అలాంటప్పుడు ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ లో మీరు అప్లై చేసేసి ఇది rights.kfintech.com లింక్ లోకి వెళ్ళిపోయేసేసి మీరు మీ డిపిఐడి నెంబర్, బిఓఐడి నెంబర్ అంటే 16 నెంబర్ లంక్ ఏదైతే ఉందో
అది అంతా మీరు దాంట్లో చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్ ద్వారా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మీరు చేసుకోవచ్చు. రైట్ మురళీధర్ గారు, సో చాలా వివరంగా మనకు మురళీధర్ గారు ఈ రైట్స్ ఇష్యూకి ఎలా అప్లై చేయాలో వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. మురళీధర్ గారు ఆర్ఎల్పి సెక్యూరిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనకు పూర్తి వివరాలు అందించారు. సో 29th May వరకు కూడా ఒకవేళ ఎవరైనా మన మీకు రైట్స్ ఇష్యూలో అప్లై చేయటం ఇష్టం లేకపోయినా ఇతరత్ర కారణాల వలన వాటిని ఎవరికైనా ఇచ్చేయచ్చు, రినౌన్సియేషన్ అంటారు దాన్ని. సో అది 29th May వరకు ఆ గడువు ఉంది. లేదు అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం 3rd June లోపల మీరు అప్లై చేయాలి. అలాగే 11th June మీ అకౌంట్కి డిమాట్ అకౌంట్కి ఈ రైట్స్ ఇష్యూ షేర్స్ అలాట్ అవుతాయి. అండ్ 12th June రైట్స్ ఇష్యూ షేర్స్లో మీరు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, లిస్టింగ్ అవుతాయి కాబట్టి. సో ఇవన్నీ అతి ముఖ్యమైన వివరాలు రైట్స్ ఇష్యూకి సంబంధించి. కాబట్టి ఇది చాలామందికి రిలయన్స్ షేర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ ఇంత సమయాన్ని రిలయన్స్ కోసం కేటాయించడం జరిగింది, రైట్స్ ఇష్యూ కోసం కేటాయించడం జరిగింది.